కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణానికి జగన్ శంకుస్థాపన. కనకదుర్గమ్మ వారధి నుంచి కోటి నగర్ వరకు వాల్. కేంద్రం వదిలేసిన రాష్ట్రం పేదలకు అండగా ఉంటుంది. వైఎస్ఆర్ భీమా నిధులు విడుదల చేసిన సీఎం. నిమ్మగడ్డ శ్రీరంగ నీతులు చెబుతున్నాడు. గవర్నర్కు లేఖ రాయడంపై పేర్ని నాని ఫైర్. పౌరుడిగా న్యాయ పోరాటం చేస్తా, నీలం స్నాహినికి అభినందనలు తెలిపిన నిమ్మగడ్డ. రేపు ఎస్ఈసీ పదవీ బాధ్యతలు స్వీకరించనున్న నీలం సాహ్ని, ఎంపీటీసీ జెడ్పీటీసీ నోటిఫికేషన్ వెలువడుతుందంటూ ప్రచారం. ఎమ్మెల్యే కూడా కానివాడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కుతాడట. లోకేష్ పై విజయసాయిరెడ్డి సెటైర్లు. మోసాలు మాయలను ఎవ్వరూ నమ్మరు. సీఎం అభ్యర్థికి ఉప ఎన్నికలకు సంబంధమేంటో చెప్పాలన్న బొత్స. మంత్రులు బూతులు మాట్లాడుతున్నారు, ప్రజలు వీళ్లను చీదరించుకుంటున్నారన్న దేవినేని ఉమ. పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలి, ఊరూరా విగ్రహాలు నెలకొల్పాలని సూచించిన పవన్ కళ్యాణ్. సరసమైన ధరలకు ఇళ్ల పట్టాలు, మరో భూదందా కోసమేనన్న రఘురామకృష్ణంరాజు. విశాఖలో పెళ్లిపికిన ప్రజాగ్రహం, మాజీ జేడీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో కలెక్టరేట్ ముట్టడి. పోలవరం డ్యాంను పరిశీలించిన ఎన్జీటీ బృందం, పరిహారం డంపింగ్ యార్డులపై ఫిర్యాదులు అందాయన్న శేషాయనరెడ్డి. తిరుమలపై అసత్య ప్రచారం తగదు, ఒక్క వెంట్రుక కూడా దొంగతనం జరగలేదన్న ఈవో ధర్మారెడ్డి. ఏపీలో గృహ వినియోగదారులకు తగ్గనున్న విద్యుత్ బిల్లులు, కనీస ఛార్జీలు వసూలు చేయమన్న ఈఆర్సీ. తెలంగాణలో 3 రోజుల పాటు వడకాలులు, అత్యవసరమైతేనే బయటకు రమ్మంటున్న వాతావరణ శాఖ. కాంగ్రెస్ అంటే అభివృద్ధి నిరోధక పార్టీ, సాగర్లో గెలిచి టీఆర్ఎస్ సత్తా చాటుతామన్న తలసాని. సీఎం జిల్లా అని చెప్పుకునే మెదక్ జిల్లాలో 20 కరువు మండలాలు, కేసీఆర్ పై మండిపడ్డ షర్మిల. రెండవ డోస్ లో సైడ్ ఎఫెక్ట్స్ లేవు, అందరూ టీకా వేయించుకోవాలన్న గుత్తా సుఖేందర్. మాస్క్ లేకుండా తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు, హైదరాబాద్ లో విస్తృతంగా డ్రైవ్లు. కాంగ్రెస్ ప్రజల్ని హిందూ ముస్లింలుగా విడగొడుతోంది, సబ్కా సాత్ అంటూ బీజేపీ అందరికీ న్యాయం చేస్తుందన్న అమిత్ షా. అబద్ధాలు కావాలంటే మోడీ మాట వినండి, అవి చెప్పడానికి నేనిక్కడికి రాలేదన్న రాహుల్. సాగు చట్టాలపై సుప్రీంకోర్టుకు కమిటీ నివేదిక, ఏప్రిల్ 5న పరిశీలించనున్న అత్యున్నత న్యాయస్థానం. కరోనా టీకా ఎక్స్పైరీ డేట్ పెంపు, తయారైన 9 నెలల వరకు టీకా వాడొచ్చన్న డీజీనే. కరోనా ఉన్న ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ అద్భుతంగా కోలుకుంది, వరల్డ్ బ్యాంక్ ప్రశంసలు. మయన్మార్లో కొనసాగుతున్న నరమేధం, ఇప్పటి వరకు 500 మంది అధికారికంగా మృతి. ఎవర్ గివెన్ లో భారత సిబ్బంది క్షేమం, వారిని తీసుకురావడంలో జోక్యం చేసుకోమన్న భారత్. వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధర, 10 గ్రాముల బంగారం 44,300 రూపాయలు. రేపటి నుంచి ఆన్లైన్ పేమెంట్లకు కొత్త నిబంధనలు, ఆటోపే ఆప్షన్ను కన్ఫర్మేషన్ తప్పనిసరి.
రోజంతా నష్టాల్లోనే. సెన్సెక్స్ 657, నిఫ్టీ 154 పాయింట్లు లాస్. పవన్ అభిమానులకు నిరాశ, వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతి నిరాకరణ.